गजानन बदमार गजानन गजाननन अनेकदंतं भक्तानां हनेक दंतं भक्तानाम एक दंतं दधाना हस्ते निकेद बदम सिदम अभिजशोकम पुस्तकम जापरेना भाषा कुंडेम दोषं भेस्फटिकमणे निभा भासमाना समाना सामे मे बतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना व्यासं वसिष्ठनप्तारम् शिक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे शुकताकम् तपोनिधम् श्रीवेङ्कटाचलाधीशम् श्रियाध्यासितमक्षसम् श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेतु श्रीहयग्रीवाय नमः हस्मश्रीगुरुचरणारविन्दाभ्यां नमो नमः स्वभाय नमः परमपवित्रमेन ई माधवमासलो మాధవ మాసంలో ఉండే గొప్పదనాన్ని గురించి ప్రస్తావన చేసుకుంటున్నాం ఇది దేశము కాలము అన్నీ కూడా కలిసి వచ్చిన దాంట్లో పుణ్యం ఆచరిస్తే అధికమైన ఫలాన్ని ఇస్తుంది అది అందుట్లోనూ కలియుగంలో కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందినటువంటి తిరుమల క్షేత్రంలో స్వామివారి యొక్క పాత సన్నిధిలో నాదనీరాజన మండపం నుంచి ఈ శుభ ప్రాతకాలంలో వైశాఖ మహాత్మ్యాన్ని మనం వింటున్నాం సుప్రభాత సేవలో మాట చెప్తారు అహందూరస్థే పదాంభోగత్ ప్రణామేచ్చయాగత్య సేవామి సకృత్సేవ్య సేవా ఫలంతో ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వేంకటేశాని స్వామి నేను నీ దర్శనం చేయాలని కోరుకుంటున్నాను చాలా దూరంగా ఉన్నాను వాటి మాటికి నీ దగ్గరికి రాలేను కనుక నేను వచ్చినప్పుడే ఒక్కసారే పూజ చేయగలుగుతాను ఒకసారి నేను చూడగలుగుతాను అహం దూరతస్థే పదాంభోజ్మ ప్రణామేచ్ఛ జాగచ్చ సేవాంగరోమి నేను నీ దగ్గరకు వచ్చి నీ పాదసేవ చేసుకుని నీ యొక్క అనుగ్రహం పొందాలని చెప్పి మనస్సులో నిరంతరము ఉవ్విళ్ళూరుతూ ఉంటాను కానీ నాకు అటువంటి సావకాశం కలగటం లేదు అందుకు నువ్వేం చేయవలసింది అంటే నాకు నిత్య సేవా ఫలంపం నేనెప్పుడో జన్మానికో శివరాత్రి అన్నట్టుగా ఒక్కసారి నీ దగ్గరకు వచ్చి నీ దర్శనం చేసుకుని నేను సేవిస్తాను ఆ పుణ్య ప్రభావం చేత నాకు నిత్యమూ నిన్ను సేవించిన పుణ్యాన్ని నాకు కలిగించు అని చెప్పి మన సుప్రభా సేవలో స్వామిని వేడుకుంటాం అలాగే మనం సంవత్సరమంతా కూడా మన యొక్క గృహస్థ ధర్మాలను అనుసరించే జీవనం చేస్తున్న వారు అందరూ కూడా కనీసం ఏదో ఒక్క నెలలో మహావిష్ణు ప్రీతి కోసమే కొన్ని ధర్మాలు కనుక ఆచరించినట్లయితే సంవత్సరం మొత్తము కూడా ధర్మాచరణ చేస్తే ఎంత ఉత్తమమైన పుణ్యం వస్తుందో అటువంటి ఉత్తమమైన పుణ్యాన్ని నాకు ఇవ్వవలసింది అలా ఇచ్చే మాసం మాధవ మాసం దానికే వైశాఖ మాసం అని పేరు మాధవశ్చ కనుక ఈ వైశాఖ మాసం పరమ పవిత్రమైనటువంటిది అందుట్లో ప్రాతకాలం చాలా విశేషమైనటువంటిది సమయం పరమాత్మ కాలస్వరూపుడు చెప్పుకున్నాం ఇదొరకు సారి ప్రాతఃకాలానికి ఉండే దే కాలానికి దేవతాకాలం అని పేరు ఈ దేవతాకాలంలో ఏ కొంచెం పుణ్యాన్ని మనం సముపార్జన చేసినా అది అక్షయమైన పుణ్యాన్ని ఇస్తుంది తత్రాపి వైశాఖ మాసం అందుట్లో స్వామివారి యొక్క పాద సన్నిధి ఇన్ని సమకు సమమైనటువంటి అపురూపమైన సన్నివేశాలు దొరకటం చాలా దుర్లభమైనటువంటి అయితే దూరంగా ఉన్నవారు అనుకోవచ్చు ఇవన్నీ చెప్పడానికి వినడానికి మేము మేమంతా దూరంగా ఉన్నాం కదా అని మనస్సుకి దూరం లేదు సంకల్పము అనేది ఉంటే మనస్సు తిరుమల వెళ్ళవచ్చు కురుక్షేత్రం వెళ్ళవచ్చు భద్రకాశ్రమం వెళ్ళవచ్చు కాశీ వెళ్ళవచ్చు ఎక్కడికైనా వెళ్ళవచ్చు శారీరకంగా చేసిన దానికన్నా కూడా మానసికంగా చేసినటువంటి సంకల్పంలో ఉండే వికల్పాలకి సంకల్పంలో ఉండే గొప్పతనం ఏమిటంటే ఒక్కసారి మనస్సులో తలుచుకుంటే మనం ఇదివరకు ఎప్పుడో తిరుమల క్షేత్రం వెళ్ళామనుకుంటే ఇప్పుడు కూడా వెళ్ళిపోవచ్చు మనస్సులో స్వామివారు తిరుమలలో ఉండే మలయప్ప స్వామివారికి చక్కగా వసంతోత్సవంలో పంచామృతముల చేత చందనముల చేత హరిద్రాదుల చేత పుష్పహరితములైన మాలల చేత స్వామివారికి ఆరాధన చేస్తుంటే మనస్సులో ఊహ చేసుకోండి అవన్నీ నేనే చేస్తున్నాను మనస్సులో ఊహ చేసుకుంటే చాలు మనం చేసిన పుణ్యం వచ్చేస్తుంది స్వామి సేవలో ఏమి వాడాలంటే విలువైన వస్తువులు పవిత్రములైన వస్తువులు మాత్రమే వాడాలి కనుక కాల్తీ లేనటువంటి దేశవాళికి సంబంధించిన కామధేనుకి సంబంధించిన గోక్షీరములు మనం పోసేది మన ఇంట్లో ఉన్న పాత్రతోనే దేవుడి మీద అభిషేకం చేస్తూ ఉండి ఉండొచ్చు ఏ ఇత్తడిదో ఏదో వెండిదో చిన్నదో కానీ మనస్సులో ఊహ చేసేటప్పుడు నేను చేసే పని అంతా కూడా బంగారమయమైన పవిత్రమైన లోహంతో కూడిన పాత్రలతో బిందులతో తెచ్చి అభిషేకం చేస్తున్నాను అని చెప్పి ఊహించుకుంటే మనమే స్వయంగా అభిషేకం చేస్తే ఎంత పుణ్యమో అటువంటి పుణ్యం వచ్చేస్తుంది అయితే ఆ ఊహ చేసేప్పుడు అనుభూతి పొందాలి ఊరికే నేను ఊహిస్తున్నానంటే ఆ ఊహకి అనుభూతి కూడా తోడవాలి మామూలుగా మనం ఏదైనా ఒక మనిషిని కనుక ముట్టుకుంటే స్పర్శ ఎలా ఉంటుందో స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసినప్పుడు అది విగ్రహం అనే భావన లేకుండా స్వామియే ఇక్కడ ఉన్నారు వైకుంఠంజ స్వామియే ఇక్కడికి వచ్చారు అటువంటి స్వామికి నేను చక్కగా పంచామృతముల చేత స్నానం చేస్తున్నాను అలాగే ఆకాశగంగలో ఉండే జలాలను తీసుకొచ్చి అభిషేకం చేస్తున్నాను అలాగే నందనవనంలో దేవతల యొక్క ఉద్యానవనానికి నందనవనం అని పేరు కనుక నందనవనంలో ఉండే పుష్పాలు తెచ్చి అపురూపమైన సుగంధభరితములైన పుష్పాలు తెచ్చి నేను స్వామి అర్చన చేస్తున్నాను అని చెప్పి మనస్సులో ఊహ చేసినట్టయితే అవన్నీ కూడా మనం కోసి పూజ చేసినంత పుణ్యం వచ్చేస్తుంది కోయటానికి ఎంత సమయం పడుతుందో కోసేప్పుడు విష్ణునామ సంకీర్తన చేయాలి మనస్సులో స్వామిని తలుచుకుంటూ కోయాలి ఏదో లోకాభరామాయణంలో మన ఇంట్లో ఉండే గృహస్థ ధర్మంలో ఉండే సన్నివేశాలను ఊహించుకుంటూ కోసిన పూలు పూజకి వాడకూడదు పరమ పవిత్రమైన మనస్సుతో మనస్సు నిండా స్వామికి దివ్య వెంగళ విగ్రహాన్ని అద్భుతమైన ఆ స్వామికి రూపరేఖలు మనస్సులో ఊహించుకుంటూ ఈ పుష్పములన్నీ స్వామికే వాడుతున్నాను అందుకోసమే కోస్తున్నాను అనే మనస్సులో ఒక స్పృహ ఉండాలి అలాగే ఆ మన శరీరంలో పంచభౌతికమైనటువంటి శరీరం పంచభూతాలతో ఏర్పడింది మన శరీరంలో మట్టి ఉంది నీరు ఉంది గాలి ఉంది వెలుతురు ఉంది ఈ ఇవన్నీ కూడా పంచభూతాలు కదా బయట కూడా కనిపిస్తున్నాయి ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం అయితే దేవుడికి పూజ చేయటంలో ఈ పంచద్రవ్యాలని మనం పరమాత్మకు సమర్పణ చేస్తున్నాం భూతత్వం మన శరీరంలో మట్టి ఉంది మనం భూమి మీద నివసిస్తున్నాం పరమాత్మకి ఇవన్నీ సృష్టించిన పరమాత్మ ఈ మనలో ఉండే భూతత్వాన్ని అర్పణ చేయాలి ఎలా అర్పణ చేస్తుండే గంధ రూపంలో గంధం తత్వాత్మకం కనుక గంధాన్ని సమర్పణ చేస్తుండే నాలో ఉండే భూతత్వాన్ని నీకు సమర్పణ చేసేస్తున్నాను అలాగే పుష్పం ఆకాశానికి సంకేతం కనుక పుష్పాన్ని సమర్పించేప్పుడు నాలో ఉండే ఆకాశతత్వాన్ని నీకు సమర్పణ చేస్తున్నాను అలాగే ధూపసేవ వాయుతత్వానికి సంకేతం కనుక నాలో ఉండే వాయుతత్వాన్ని ఈ ధూప సమర్పణ ద్వారా నీకు సమర్పణ చేస్తున్నాను అందుకునే దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ధూపానికి ఏవో మనం ఊదుగడ్డీలన్నీ దొరుకుతున్నాయి అవన్నీ తెచ్చివేస్తున్నా అంటే వాసన రావచ్చు వా రాకపోవచ్చు కొన్ని అగవరతులైతే దగ్గు కూడా వస్తాయి వాసన కూడా ఇంపుగా ఉండదు సుగంధభరితములైన శాస్త్రీయములైన దశాంగములను కొన్ని ద్రవ్యాలు ఉన్నాయి పది రకాల మంగళ ద్రవ్యాలు ఉన్నాయి వాటి చేత పగన వేయాలి అందుట్లో గుగ్గిలం ఒకటి సాంబ్రాణి ఒకటి ఆవునెయ్యి ఒకటి ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటివి అటువంటి ద్రవ్యాలని అగ్ని మీద వేస్తే ఆ వచ్చే పగన పీల్చడం ద్వారా స్వామికి ఆనందం కలుగుతుంది కనుక స్వామి పీలుస్తున్నాను అనే స్పృహ చేత పరమ పవిత్రమైన ధూపద్రవ్యాన్ని మాత్రమే సమర్పణ చేయాలి తద్వారా మనలో ఉండే వాయుతత్వాన్ని స్వామికి సమర్పణ చేసిన వాళ్ళం అవుతున్నాం అలాగే గోఘృతం చేత తడపబడిన ఒత్తులను వెలిగించి ఆ పాదమస్తకము స్వామివారి పాదముల నుంచి శిరస్సు వరకు ఆ జ్యోతిని తిప్పుతూ ఉంటే ప్రతి అవయవంలోనూ ఆ అందాన్ని సౌందర్యాన్ని సౌకుమార్జ మన మనస్సులో ఊహించుకుంటూ స్వామిని చూస్తూ ఉంటే మనలో ఉండే తేజోతత్వాన్ని అజ్ఞతత్వాన్ని స్వామికి సమర్పణ చేస్తున్నాము అలాగే అమృతతత్వం ఏ ద్రవ్యం మనం తినటం వలన మనకి మృతి లేకుండా జీవనం చేస్తున్నామో అను దినము కూడా అటువంటి అమృతతత్వాన్ని శాశ్వతమైన అమృతత్వాన్ని పొందటం కొరకు అమృత రూపుడైన పరమాత్మకు అమృత ద్రవ్యాన్ని నివేదన చేస్తున్నాను పూజలో వాడేవన్నీ కూడా స్వారామ ఉద్యాన సంభమైహి అంటారు ఆ పుష్పాలు అవన్నీ కూడా తను స్వయంగా సేకరించినవి వాడటమే శ్రేయస్కరం ఎక్కువ పుణ్యాన్ని ఇస్తాయి ఎక్కడో కొన్నవి ఎక్కడో తీసుకొచ్చినవి ఎవరి దొడ్లో కోసుకొచ్చినవి ఈ పుణ్యం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది కేవలం మనకి చేతులు కాళ్ళు ఆడించిన పుణ్యం మాత్రమే మనకు దక్కుతుంది తప్ప ద్రవ్య సమర్పణలో మన ద్రవ్యములు మాత్రమే పూజకి వాడాలి అంటే మిగిలినవి వాడు మన దగ్గర లేకపోతే తెచ్చుని వాడుకోవచ్చు దానికే అభ్యంతరం లేదు కానీ ఎక్కడి నుంచి తెచ్చామో ఆ ద్రవ్యం ఇచ్చినటువంటి దాతకి ఈ పుణ్యం వెళ్ళిపోతుంది కనుక ప్రయత్నపూర్వకంగా పూజ కోసం మనం అంటూ కొంత ప్రయత్నం చేసి పూజ చేయాలి మనం నిన్నటి రోజున అంబరీష మహారాజు వైశాఖ మహాత్మ్యాన్ని వింటున్నాడు నారదయోగింద్రుడి ద్వారా శృతకీర్తి మహారాజు శృతదేవుడు అనే మహాముని చెప్తున్నాడు ఈ వైశాఖ ధర్మాలని అందుట్లో ఆ మహారాజు అనే మహారాజు అతడు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు చక్కగా ధర్మబద్ధంగా చిట్టయ్యవరికి ఏమైందంటే తెలియకుండానే కోశాగారంలో సంపదంతా కూడా అనతి కాలంలోనే నశించిపోయింది తర్వాత అతను శత్రురాజులు వచ్చి అదును చూసినటువంటి వారి మొట్టడి చేశారు పరాజితుడైపోయాడు ప్రాణాన్ని దక్కించుకున్నాడు భార్యతో సహా అడవుల మార్గంలో పారిపోతూ ఓ కొండ గుహలో చాలా కాలం నివాసం ఉన్నాడు అనుకున్నాడు నేను మంచి సూర్యవంశానికి సంబంధించిన రాజునే నాకు ఇంత కష్టం ఎలా వచ్చింది ఈ దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నానే రాజలకం అనుభవించకుండా నా పెద్దలంతా కూడా ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేసిన వారు నాకు ఇంత దుఃఖం రావడానికి గల కారణం ఏమిటి ఇలా యోచన చేస్తూ ఉంటే వాళ్ళ పురోహితులని యాజకుడు ఉపయాజకులు అనే వారిని స్మరించారు వారిద్దరూ కూడా దైవాంశ సంభూతులు అవడం వల్ల వెంటనే అక్కడికి వచ్చారు ఈ మహారాజు భక్తి శ్రద్ధలతో వినయంతో వారిద్దరికీ కూడా అతిథి పూజలు చేసినటువంటి వారి వారి పాదాల మీ వారి నాకు ఈ కష్టం రావడానికి గల కారణం ఏంటి నేనేం తప్పు చేశానంటే వారంతా కూడా ధ్యానమగ్నులై వారి యొక్క ఆ రాజు యొక్క పూర్వజన్మన ధ్యానంలో చూసినటువంటి వారి నువ్వు ఒక అనుకప్పుడు కిరాత కొడివి ఇలా చేశావు అందుకోసమే నీకు ఈ కష్టాలన్నీ వచ్చినాయి కనుక ఇప్పుడు వైశాఖ మాసం పరమ పవిత్రమైన సమయం కనుక ఈ సమయంలో నువ్వు మహావిష్ణువు ప్రీతినిగా ఏదైనా దాన ధర్మాలు చేసినట్టు అయితే నీకు ఉన్నతమైన స్థితి కలుగుతుంది మళ్ళీ తిరిగి నీ రాజ్యం నీకు వస్తుంది అని చెప్పి చెప్పగానే దైవయోగం చేత ఆవాళ్ళ అక్షయ తృతీయ అవటం వలన ఆ మహావిష్ణువుని మనసులో ప్రార్థించి తనకున్న జలదానం పత్రదానం ఫలదానం ఈ మొదలుగా కలిగిన స్వల్పమైన మంచినీళ్ళు ఇవ్వటం దాహం తీర్చడం పానకం ఇవ్వటం గొడుగులు ఇవ్వటం కర పాదుకులు ఇవ్వటం గంధం ఇవ్వటం సుగంధ ద్రవ్యాలు ఇవ్వటం ఇటువంటివన్నీ కూడా స్వల్పమైన దానములు చేసిన దానత చేతనే మహావిష్ణువు ప్రీతి చెంది వారికి రాజ్యం మళ్ళీ వారికి సంప్రాప్తమయ్యేట్టుగా అనుగ్రహించారు మళ్ళీ యుద్ధం చేసే శత్రురాజును ఓరించారు మళ్ళీ రాజ్యాన్ని బంధువులతో సహా పొందాడు రాజు సులఖాలను అన్నీ అనుభవిస్తూ తన యొక్క పురోహితులు చెప్పిన సూచన మేరకు వైశాఖ మాసం యొక్క ధర్మాచరణ అంతా కూడా చాలా భక్తి శ్రద్ధలుగా కట్టుబాటుగా ప్రజలందరి చేత చేస్తూ వచ్చాడు దానికి సంతసించిన వాడై మహావిష్ణువు తానే స్వయంగా ప్రత్యక్షమయ్యాడు ఆ రోజున ఆ మహారాజు కలిగిన ఆనందానికి అవధులు లేవు భక్తిశ్రద్ధలుగా పన్నీటితో చక్కగా స్వామి యొక్క ప్రక్షాళన చేశాడు మంచి సింహాసనంలో కూర్చోబెట్టాడు ప్రభువును ఆ శిరస్సును జలుకున్నాడు ఆ కాళ్ళు కడిగిన నీటిని స్వామికి చక్కగా మంచి గంధం మొదలగలిగిన సేవలని స్వయంగా చేసుకుని అద్భుతమైన దివ్యమంగళ విగ్రహం కోటి సూర్యులతో సమానమైన కాంతి కలిగిన నారాయణమూర్తి యొక్క దివ్య వైభవాన్ని ఆ కాంతి పుణ్యాన్ని చూస్తూ అక్కడి నుంచి ఆ మహారాజు మహావిష్ణువుకి ఎంతో భక్తి శ్రద్ధలుగా పూజ చేసి స్వామిని ప్రార్థన చేశాడు కొన్ని శ్లోకాల చేత ఆ ప్రార్థనకు సంతసించాడు మహావిష్ణువు నాయన నీకేం వరం కావాలి అంటే నాకేమీ అక్కర్లేదు రాజ్యం అక్కర్లేదు భోగాలు అక్కర్లేదు నిరంతరము నిన్ను సేవించే మోక్ష నిన్ను సేవించే భాగ్యం ఒక్కడే నాకు కావాలి మోక్షం కూడా నాకు అక్కర్లేదు అని కోరతాడు మహారాజు ఆయన యొక్క నిస్వార్థపూరితమైనటువంటి భావనకు మెచ్చినటువంటి మహావిష్ణువు చాలా సంతోషించినటువంటి వాడి పదివేల సంవత్సరాలు ఆయుర్దాయాన్ని అనుగ్రహించాడు ఆ మహారాజుకు మహావిష్ణువు యొక్క అనుగ్రహం చేత నిష్కంతకమైనటువంటి రాజ్యాన్ని పదివేల సంవత్సరాలు ఆ మహారాజు రాజ్య పరిపాలన చేసి ప్రతి సంవత్సరము కూడా వైశాఖ ధర్మాలను ఆచరింపజేస్తూ తాను ఆచరిస్తూ స్వయంగా యహలోకంలో కుమారులతో మనవులతో మునిమనవులతో భోగభాగ్యాలన్నీ కూడా అనుభవించాడు చిట్టజవులకు దుర్లభమైనటువంటి పరమపదాన్ని కూడా పొందాడయ్యా అని చెప్పి శృతకీర్తుడనే మహారాజు శృతకీర్తుడనే మహారాజుకు శృతదేవుడనే మహాముని చెప్పాడు ఈ వైశాఖ మహాత్ని ఆయన చాలా విని పరవశించిపోయాడు ఎందుకంటే వాళ్ళు పురోహితులు చెప్పిన ప్రకారం అతడు క్రితం జన్మలో బోయేవాడు అందరినీ పీడించుకు తినేవాడు పశుపాలుల్ని మృగాల్ని నిర్దాక్షణ్యంగా చంపి తినేవాడు అటువంటి వాడు ఏదో ఒక స్వల్పమైన పుణ్యం వాడేసారికి చెప్పులు వల్ల ఋషికి అపహరించిన జొప్పుల్ని దానం చేయడం వలన అది కూడా తన సొంత చెప్పులు కావు ఆ స్వల్పమైన పుణ్యానికే మహావిష్ణువు ప్రీతి చెంది మహారాజుగా పుట్టేంతటి భాగ్యాన్ని కల్పించాడు ఎందుకంటే మోదుగాకులు కప్పాడు ఛత్రదానం వలన రాజ్యప్రాప్తి అని ఎండాకాలంలో ఎండ బాధను అనుభవించే వారికి ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి గొడుగును కనుక దానం చేస్తే వారికి రాజ్యప్రాప్తి కలుగుతుంది అని కనుక కిరాతుడిగా ఉన్నప్పుడు పాంథుడైనటువంటి మార్గసారో మార్గంలో నడుస్తూ పెడుతున్నటువంటి ఓ మహామునికి మోదుగాకులు కప్పి గొడుగులాగా ఎండబాధను తీర్చడం వలన అపహరించిన జబ్బుల్ని తిరిగి ఇవ్వటం వలన అతడు గొప్ప దానం చేసిన పుణ్యాన్ని వాణి యొక్క ఖాతాలో పడిపోయాను దానానికి ఒక విశిష్టత ఉన్నది మనస్సు పెట్టి కనుక దానం చేస్తే అది అన్న ఉన్నతమైన ఫలాన్ని ఇస్తుంది మనస్సు లేకపోయినా అనాయాసంగా ఏ స్వల్పమైన పుణ్యం చేసినా కూడా అది కూడా పుణ్యవంతమైపోతుంది ఎందుకంటే ఒక చెప్తారు మనకు వామన పురాణంలో మాహాత్మం కనిపిస్తుంది ఒక విటుడు ఉండేవాడు వేశ్యాలోలుడు నిత్యము కూడా వేస్య స్త్రీ దగ్గరికి వెళ్ళి సుఖాన్ని అనుభవించి వస్తూ ఉండేవాడు ఒక రోజున బయలుదేరాడు ఆమె దగ్గర వెళ్ళేటప్పుడు పూలమాలలు ఫలాలు ఇవన్నీ పుచ్చుకొని ఇవన్నీ తీసుకువెళ్ళి ఆమెకు సమర్పణ చేయాలి ఆమెను తృప్తిపరచాలి ఆమెతో ఆనందాన్ని అనుభవించాలని చెప్పి బయలుదేరి వెడుతున్నాడు రెండు అడవులు దాటి వెళ్ళాలి ఆ బయలుదేరిన రోజున దైవయోగం చేత బ్రహ్మాండమైన మబ్బులు బట్టి గాలి దుమారం ప్రారంభమై వాన కురిచింది ఆ వానకి గాలికి చెట్లని విరిగి పడిపోతున్నాయి ఒక అడవి దాటాడు రెండు అడవి దాటబోతున్నాడు పడుతున్నాడు గాలికి లేస్తున్నాడు తడిసిపోయాడు వణుకు పోస్తోంది శరీరం నిలబడే స్థితి లేదు అయినా సరే బుద్ధి మారలేదు అలా విడుతూ విడుతూ ఉండగా చివరికి పడిపోయి ప్రాణం పోయే స్థితి కూడా వచ్చింది ఆ బండరాళ్ళ మీద చీకటిగా ఉంది అంతా కూడా పగలే అయినప్పటికీ కూడా మబ్బులన్నీ ఆక్రమించడం వల్ల చీకటి పడిపోయింది శరీరం అంతా రక్తం కారుతోంది చేతిలో ఫలాలు పుష్పాలు ఉన్నాయి ప్రాణం పోయే స్థితి వచ్చేసింది అప్రయత్నంగా ఎందుకు అతని నోటిమ్మడి పరమేశ్వర అర్పణ వస్తూ అని చెప్పి ఆ పుష్పాలని ఫలాలను వదిలేసి ప్రాణం వదిలాడు బండరాయి మీద అరణ్యంలో వదిలినప్పటికీ యమదూతులు వచ్చారు యమలోకానికి తీసుకెళ్లారు చిత్రుగప్తుడిని పిలిచారు యమధర్మరాజు గారు అయినా వీరి యొక్క పుణ్యపాపాలన్నీ వినిపించండి అన్నారు అంటే వీడన్ని పాపాలే చేశాడండి ఏమీ లేదు కనీసం ఎక్కడైనా ఓ పుణ్యం అయినా చేసాడు చూడు జీవితంలో ఒక్క పుణ్యం కూడా చేయకుండా ఉంటాడు ఏ ప్రాణేనా అని చెప్పి మరలా మరలా ప్రశ్నించారు యమధర్మరాజు ప్రశ్నిస్తే చత్రగుప్తుడు చెప్పాడు వీడు వయస్సు దగ్గరికి వెడుతూ వెడుతూ ప్రాణం పోయే స్థితిలో పరమేశ్వర అర్పణ వస్తూ అని చెప్పి చేతిలో ఉన్న ఫలాల్ని పుష్పాలని ఓ బండరాయి మీద వదిలేశాడు వీడు చేసిన పుణ్యం ఒక్కటే ఇంకేమీ లేదు అని చెప్పి చెప్పాడు చాలు బాగుంది ఒకటైన పుణ్యం చేశాడు కదా చూద్దాం వాడిని కనుక్కుందాం ఆప్షన్ వాడికే ఇచ్చేద్దాం పాపాలని జీవితం అంతా పాపాలే చేశాడు ముందు పాపఫలాన్ని అనుభవిస్తాడా ముందు పుణ్యఫలాన్ని అనుభవిస్తాడా అని చెప్పి ఆ జీవిని పిలిచారు పిలిచిన ఆయన నువ్వు అన్ని పాపాలే చేశావురా ఒక్కడే పుణ్యం కనిపిస్తుంది అది కూడా ఇలాగా కనుక ముందు పుణ్యఫలాన్ని అనుభవిస్తావా పాప ఫలాన్ని అనుభవిస్తాని నిర్ధారణ నువ్వే నిర్ణయించుకో నువ్వేది నిర్ణయిస్తే మేము ఆ ఫలాన్ని ఇచ్చేస్తానే అని చెప్పి చెప్పాడు యమధర్మరాజు చెప్తే ఆలోచించాడు అతను కూడా చేసినవన్నీ పాపాలే కదా పాప ఫలాలు జీవితాంతం పాప ఫలాలో నరకాన్ని పొందాలి అనుభవించాలి ఉన్నది ఒకటే పుణ్యం ముందు అనుభవించేద్దామని బుద్ధి పుట్టింది అయా ముందు ఒకటే పుణ్యం కదా పుణ్యాన్ని అనుభవించేస్తానండి అన్నాడు సరే బాగుంది అయితే ప్రాణం పోయే స్థితిలో పరమేశ్వరార్పణ వస్తువు అని చెప్పి వదిలేనటువంటి పుణ్యానికి వీడికి ఏం పుణ్యం ఇవ్వాలి ఏ పుణ్యలోకాలు వీడికి కలిగించాలి ఎటువంటి సుఖాలు భోగభాగ్యాలు కలిగించాలి తనకి అంతు చెక్కలేదు యమధర్మరాజుకి అందుకోసం దేవలోక నుంచి బృహస్పతిని పిలిపించారు దేవగురు ఆయన వచ్చాడు అయ్యా వీని చరిత్ర ఇది వీడు చేసిన పుణ్యం ఇది ఈ పుణ్యానికి వీనికి ఏం పుణ్యలోకాల్లో వీడేం భోగభాగ్యాలు అనుభవించాలో సెలవు ఇవ్వండి అన్నారు ఆయన లెక్క కట్టి చూసి దీనికి ఏడు గడియల కాలం ఇంద్ర పదవి ఇవ్వాలి అని చెప్పి నిర్ధారణ చేశాడు బృహస్పతి వాళ్ళకేం పక్షపాతం ఉండదు చేసిన పుణ్యాన్ని ఫలాన్ని ఇచ్చేస్తారు కనుక ఏడు ఘడియలు ఘడియకి ఇరవై నాలుగు నిమిషాలు ఏడు ఘడియల కాలం ఘడియలతో లెక్కించేవారు ఒకప్పుడు సమయాన్ని కనుక ఏడు ఘడియల కాలం ఇంద్ర పదవి ఇవ్వమన్నారు సరే అన్నారు పాత ఇంద్రుగాని దిగమన్నారు కొత్త ఇంద్రుగాని కానీ ఈయన ఎక్కించారు ఇంద్రస్థానంలో దేవేంద్ర సింహాసనంలో దేవతలందరికీ ప్రభువు కదండి కూర్చోబెట్టారు సింహాసనంలో కొత్తగా రాజుగారు వచ్చారంటే ఇంకా దానికి ఆనందానికి అవసరం ఉండవు దేవలో కొంత ఉత్సవం చేస్తున్నారు అప్సరస స్త్రీలంతా వచ్చి నృత్యం చేస్తున్నారు వీడికి అంతా కొత్తగా ఉంది ఈ వెళ్ళినటువంటి కొత్త ఇంద్రుడికి అంతా కూడా అద్భుతంగా ఉంది చూస్తున్నాడు వాళ్ళంతా నృత్యం చేస్తుండే మై మరిచి ఆనందంతో అనుభవిస్తున్నాడు మూడు ఘడియలు కాలం గడిచిపోయింది నాడుగా ఘడి గడుస్తోంది ఆటపాటలతో గడిచిపోతుంది ఆ వైభవంలో ఇంతలోపు నా నారద మహర్షి వచ్చారు దైవయోగం చేసి అక్కడికి వచ్చి మీరెవరన్నారు ఈయన నన్ను నారదుడు అంటారు అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాను బ్రహ్మ మానసపుత్రుని ఏదో కొత్త ప్రభువు వచ్చారంటే చూసి పెడతామని వచ్చాను అన్నారు అన్నప్పటికీ సరే నమస్కారం కూర్చోండి అన్నారు నేను కూర్చుంటాను సరే నువ్వు ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది మూడు ఘడియల కాలం అయింది ఇంకెంతసేపు ఉంటావు నాకు తెలియదండి అన్నాడు ఎవడైనా ఇంకా ఎంతకాలం బదువుద్దంటే మనమేం చెప్తాం అలాగే ఆ ఆయా పదవిలో ఉన్న రాజు కూడా నాకేం తెలియదు అన్నాడు అయితే నీ జాతకం నేను చెప్తున్నా విను నీకు ఉన్న సమయం ఏడు ఘడియల కాలం ఇప్పటికీ నాలుగు ఘడియల కాలం గడిచిపోయింది ఏ పుణ్యం చేయటం వల్ల నీకు ఈ స్థితి వచ్చిందో ఒకసారి ఆలోచించుకో మళ్ళీ ఏ పుణ్యం చేస్తే ఈ ఈ స్థితి శాశ్వతో శాశ్వతంగా అనుభవిస్తావో ఆలోచించుకో నే వెళ్ళొస్తాను అన్నాడు నారదుడు ఆయనకు వెంటనే తపన పుట్టింది ఏం చేస్తే నాకు ఇది వచ్చింది చెప్పండి అన్నాడు పరమేశ్వర అర్పణ వస్తున్నావు బండరాయమే పూలు పళ్ళు వదిలేసావు ప్రాణం పోజే సమయంలో అందుకోసం నీకు ఈ స్థితి వచ్చింది అయితే ఇప్పుడు నేను ఇంతకన్నా ఉన్నతమైన స్థితి పొందాలంటే ఏం చేయాలి మంచి యోగ్యువమైన వాళ్ళకి సత్పాత్ర దానం కనుక చేసినట్టయితే నీకు ఉన్నతమైన స్థితి కలుగుతుంది దానం దక్షిణా లోకే దా తారకం సర్వభూతాన్యుపజీవంతి దానే నారా తీరపా నంత దానే మిత్రా మిత్రాభవంతి దానే సర్వం ప్రతిష్ఠితం వేదం దానం గురించి చాలా ఉత్తమంగా చెప్పింది ఎన్నో వేల కోట్ల యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యమో దానం చేయటంలో అంత పుణ్యం చెప్పినట్టుగా వేదం చెప్తోంది అమూల్యమైన ఫలాన్ని చెప్తోంది కనుక పాత్ర నిరిగి కనుక దానం చేసినట్టయితే నీకు ఉన్నతమైన స్థితి కలుగుతుందయ్యా అంటే సత్పాత్రులు ఎవరో చెప్పండి నాకేం తెలియట్లేదు మనస్సు తేల్చుకోలేకపోతున్నాను అన్నాడు నీ సభలో బ్రహ్మఋషులైనటువంటి సప్తఋషులంతావో కూడా ఉన్నారు బ్రహ్మనిష్ఠులు మహాతపశ్చాలు వారందరికీ స్వర్గ పట్టణం మొత్తం దానం చేసి నువ్వు ఇంకా ఉన్నతమైన స్థితిని పొందుతా ఉన్నాడు ఆ నృత్యములు వైభములు అన్నీ ఆపేశాడు అందరినీ పిలిచాడు కామసేన ఒకరికి తన చేతిలో ఉన్నాయి కదా ఇప్పుడు ప్రస్తుతం తన అధీనంలో ఉన్నాయి చింతామణి ఒకడికి ఐరావతం ఒకటికి ఉచ్చేశ్వరం ఒకటికి ఇలాగ స్వర్గపట్టణం మొత్తం మిగిలిన మూడు ఘడియల్లో మహర్షులందరినీ పిలిచి ఒక్కొక్కరిని పిలవడం పూజ చేయడం వారికి దానం చేసేయడం సమయం అయిపోతోంది పరీక్ష రాసే విద్యార్థికి చిట్ట చివరి నిమిషంలో ఆంసనలన్నీ గుర్తొస్తే ఎలా వేగంగా రాస్తాడో ఆ రీతిగా తన యొక్క ఆయుర్దాయం గడిచిపోతోందని భ్రమించి తొందరపడి స్వర్గపట్టణం మొత్తం ఆ మూడు ఘడియల కాలంలో దానం చేసేసాడు సరే సమయం అయిపోయింది మళ్ళీ యమలోకానికి వచ్చేసాడు యమధర్మరాజు చూశారు ఏమయ్యా అయిపోయింది ఇప్పుడు పాపాలు అనుభవించాలి కదా అనుభవిస్తామంటే అలాగేనండి మీరు ఏం చెప్తే చేస్తానన్నాడు అన్నాడు అయితే స్వర్గలోకానికి వెళ్ళి ఏం చేశావు అన్నారు ఇదిగో ఈ పని చేశాను అన్నాడు స్వర్గపట్టణంలో ఉండే విలువైన వస్తువులన్నీ దానం చేసినప్పుడు ఇంతవరకు రికార్డులో లేడు ఈయనే ప్రారంభం కనుక ఈయనకి ఏం పుణ్యం ఇవ్వాలి ఇప్పుడు మళ్ళీ మీమాంస వచ్చింది యమధర్మరాజుకి మళ్ళీ దేవగురు అయిన బృహస్పతిని పిలిపించారు యమలోకానికి వచ్చారు అయ్యా స్వర్గపట్టణంలో తి ఎక్కడో ఉంది అందుకని నిరంతరం యజ్ఞయాగాదులు చేయడం దాన ధర్మాలు చేయడం చేస్తున్నాడు ఇలాగా చేస్తూ ముల్లోకాల్లో దేవతారాజ్యాన్ని కూడా ఆక్రమించాడు పరిపాలన చేస్తున్నాడు యజ్ఞయాగాదులు చేస్తున్నాడు ఇప్పుడు దేవతలకి నిద్ద మొదలైంది రాక్షసుడైనటువంటి బలి అన్ని యాగాలు చేస్తున్నాడు దేవతలందరినీ హింసిస్తున్నాడు పదవులన్నీ ఆక్రమించేసాడు ఇప్పుడేట్టాగా సరే దేవతలకు తల్లి అతిథి ఆమె ఆయన యొక్క భర్త కశ్యప ప్రజాపతి అడిగింది పాపం అయ్యా ఇలా నా పిల్లలంతా బాధపడుతున్నారు ఏదైనా కష్టం ఉంటే పజోవ్రతం చేయి నీకు మంచి యోగ్యమైన సంతానంలో ఆ సంతానం వల్ల నీ కోరికలు తీ గట్టెక్కుతాయని చెప్పాడు పన్నెండు వేల సంవత్సరాలను పజోవ్రతం చేసినాను దాని ప్రభావం చేత మహావిష్ణువు ప్రత్యక్ష నీకేం వరం కావాలంటే నీలాంటి కుమారుడు కావాలి అని మహావిష్ణుతో మహావిష్ణువుతో సమానమైన కుమారుడు సృష్టిలో ఎక్కడుంటాడు కనుక ఆయనే కొడుకుగా పుట్టాడు ఆయనే వామనుడు వచ్చాడు వచ్చేప్పటికీ అమ్మాయి ఏమిటి నీ కష్టం అన్నాడు ఇదిగో నా నీ అంతా బాధపడుతున్నారా వాళ్ళ యొక్క కష్టాన్ని తీర్చి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇప్పించు అని సరే అన్నాడు ఆయన చూడటానికి అద్భుతమైన సుందరమైన రూపం చిన్న పిల్లవాడు చిన్న చిన్న పాదాలు అన్ని వేదాలు నేర్చుకున్నాడు ఒకసారి వినగానే అన్ని వచ్చేసినా ఆయనే సాక్షాత్ సృష్టికర్త కదా పరమాత్మ కదా అన్ని వచ్చేసినాయి బయలుదేరాడు ఉపనయనం అయిపోయింది గొడుగు పుచ్చున్నాడు కమండలు పుచ్చున్నాడు యాగశాలకు బయలుదేరాడు ఆయన యజ్ఞం చేస్తున్నాడు ఈ బ్రహ్మచారిని చూడగానే మనస్సు కరిగిపోయింది బలిచక్రవర్తికి అక్కడి నుంచి నాయన నీకేం కావాలి దానం చేస్తాను చాలా ముద్దురావు గొడుగో దన్నిధమో కమండలము నాకు ముంజుయో బ్రహ్మజాలు దర్భదాడు నడుము కట్టుకుంటారు కనుక దర్భదాడు కావాలా గొడుగు కావాలా దండం కావాలా కమండలం కావాలా నీకేం కావాలి యజ్ఞపీతం కావాలా కృష్ణాజనం కావాలా ఏం కావాలో చెప్పినా నీకు ఏది కావాలంటే అదంతా ఇస్తానని చెప్పి అరణ్యంలో మహర్షులకు ఏవి అవసరమో అవన్నీ అడిగాడు అవన్నీ నీకు ఏది కోరితే అది ఎంత ఇచ్చేస్తానో అంత ముచ్చట పడిపోయాడు ఆ బలిచక్రవర్తి నాకు ఇవన్నీ ఎందుకయ్యా నేను నాకు ఒక్క మూడు అడుగుల నేల ఇస్తే చాలు ఉండటానికి అని చెప్పి కోరాడు రైతే సరే మూడు అడుగులు ఇవ్వటానికి సిద్ధపడయ్యాడు ఎప్పుడైతే మూడు అడుగుల నేల అడిగాడో ఆయనకు గురువుగారిని ఉన్నారు రాక్షసులందరికీ గురువు శుక్రాచార్యుడు ఆయన వెంటనే స్పందించి ఈ వచ్చినాడు మామూలు బ్రహ్మచారి కాదు మూడు అడుగులు అడుగుతున్నాడు ఈ మూడు అడుగులతో ముల్లోకాలను వ్యాపిస్తాడు నా శిష్యుడికోమో ఎక్కడా ఆనందంలో ఒళ్ళు తెలియట్లేదు కనుక వారి దానం అని చెప్పి నాయన వచ్చేవాడు మహావిష్ణువు తొందరపడి నోరు దారమోకు ఏది దానం చేయమోకు ఇంతకన్నా ఇవ్వలేనని చెప్పి నీకు తోచింది ఏది ఇచ్చి పంపించే అంటే ఆయన చెప్తాడు కారే రాజులు రాజ్యములు కలుగువే గర్వోన్నతం పొందరే వారేరి సిరి కట్టుకుని భోగం జాలిరే పేరేనం గలదే శిబి ప్రముఖులు రాజ్యాలు వీజాలు ఇవన్నీ అనుభవించారు ఇవన్నీ ఇప్పటికి అనుభవించిన వాళ్ళు ఎవరైనా ఇంకా అనుభవిస్తూ ఉన్నారు భూలోకంలో పుట్టిన మహారాజులు దానం చేసో ధర్మాలు చేసో ఏమి అనుభవించుకో విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు తప్ప ఇవన్నీ శాశ్వతాలా గురువుగారు కనుక నేను ఆడిన మాటలు తప్పను దానం చేస్తాను అన్నాడు కానీ శిష్యమాత్సల్యం ఒకటి ఉంటుంది తండ్రికి పిల్లవాడి మీద ఎలా ప్రేమ ఉంటుందో పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తుంటే చేయకూడని పొరపాటు జరిగిపోతుంటే వాడు చాలా కష్టపడుతా తండ్రి తండ్రి అలాగైతే వెనకాల రక్షిస్తాడు ఆ గురువు గారు కూడా శిష్యుడిని అలా కాపాడుతాడు కనుక ఈయన దానం చేస్తున్నాడు విప్రాయ ప్రకట విప్రతాయ త్రిపాద దాస్యామి ఆమె వింధ్యావిడి పాపం వచ్చి బంగారసింహతో నీళ్లు పోస్తోంది కాళ్ళు గడిగాడు ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్న బాల ఓటుకి చక్కగా కాలిగడికి దానం చేస్తున్నాడు మూడు మాడుగులు దానం చేసేస్తా చేస్తున్నాడు ఆ చెంబుతో నీళ్లు పోస్తోంది పోస్తుంటే ఆ కొమ్ము చెంబు అది బంగారుపు చెంబు గురువుగారి శిష్యవాత్సల్యం ఆగలేక ఆ కొమ్ముకి అడ్డంగా కురుస్తున్నాడు ఓ క్రిమి ఓ పురుగుగా కీటకంగా మారి నీళ్లు రాకుండా అడ్డంగా పడ్డాడు నీళ్లు పడితే కానీ దా నీళ్లతో దానం చేస్తే కదా దానం పూర్తి కాదు కనుక అడ్డుపడ్డాడు ఈ మహావిష్ణువుకి తెలియపోతే కదా అంతలా చూస్తున్నవాడు ఆయనే విశ్వత చక్షురత విశ్వతో ముఖ అన్ని ముఖాలు ఆయనవి అన్ని నేత్రాలు ఆయనవి కనుక అందరి మనసులో ఉన్నవాడు ఆయనే కనుక తన నడువుకి కట్టుకున్న దర్భ తాడుకు ఉండే చిన్న దర్భ కొసను తుంచి నీళ్లు సరిగ్గా రాబోతే ఏం చేస్తాం దాన్ని శుద్ధం చేస్తాం అలాగా చెంబులో కాస్త దర్భ పొడకబుట్టి ఆయన పొడిచేపటిగా అది నేరుగా కంటిలో కూర్చొని కందుపోయింది శుక్రాచార్యుడికి అక్కడి నుంచి ఒంటికంటుగా ఆడయ్యాడు సరే దానం ఇచ్చేసాడు నీళ్ళు వచ్చినాయి దానం చేసాడు అయిపోయింది దానం ముచ్చుకున్నాడు కొలవడం మొదలుపెట్టాడు ఆ కొలవటం మొదలెట్టడు పుచ్చుకున్నవాడు సరిగా వచ్చిందో లేదో చూసుకోవాలి కదా అందుకోసం తన అడుగుతో కొలవటం మొదలుపెట్టాడు ఒక అడుగుతో భూమిని అంతా కొలిచాడు ఇంకో అడుగుతో ఆకాశం అంతా ఆ కొలవటానికి అప్పటిదాకా బాల రూపంలో ఉన్న స్వామి పెరుగుతుంటే ఎలా పెరిగాడో పోతనగారు తపస్సులో ఆయన దివ్య మంగళ విగ్రహాన్ని చూచి దాన్ని అభివర్ణించారు నిజంగా అటువంటి దాన్ని మనం ఎప్పటికీ ఊహ చేయలేమేమో అనిపిస్తుంది ఏ చిత్రకారులు ఊహించలేడేమో అనిపిస్తుంది ఇంతంతయి ఒటుడింతయి నభో వీధిపై నంతై చంద్రునికంతయి ధృవనిపై మహర్వాటపై మహర్వాటపై ఇలాగా ఇంతయాడ ఇంత యాడ ఇంత యాడ పెరిగాడు పెరిగాడు చంద్రమండలం వరకు వచ్చాడు సూర్యమండలం వరకు వచ్చాడు ధ్రువ మండలం వరకు వచ్చాడు సప్తృషులు ఉండే మండలం వరకు వచ్చాడు దాడిపోతున్నాడు ఇంకా ఎంత పెరిగాడు అంటే చెప్పారు దానికి ఒక కొలత చెప్పారు ింబ పాత్రముకు ఛత్రం వై ఈ పిల్లవాడు పెరుగుతూ ఉంటే సూర్యమండలం గొడుగుగా ఉందండి శిరోరత్నమై ఇంకా పెరిగాడ పెరిగాప్పటికి శిరస్సుమే పెట్టుకునే మాణిక్యంగా మారిపోయింది సూర్యమండలం శ్రవణాలంకృతమై ఇంకా పెరిగాడు పిల్లవాడు పెరిగాప్పటికి చెవులకి పెట్టుకునే దిద్దుకి ఆభరణంగా మారిపోయాడు మాణిక్యంగా గళాభరణమై తర్వాత మెళ్ళో కట్టుకునే హారానికి ఉండే మణిపూసగా మారిపోయాడు చెవి మత్ కంగణమే ఇంకా పెరిగాడు పిల్లవాడు పెరిగా చేతికి ఉండే కంకణానికి ఉండే మెరుపురాయిగా మారిపోయాడు సూర్యుడు అంటే ఒక్కసారి మన మనోఫలకంలో గనక స్వామి ఎలా పెరుగుతున్నాడు ఊహ చేయడానికి ఆ రోజుల్లో ఆయన శబ్దజాలాన్ని ఉపయోగించి ఆయన తపస్సులో ధ్యానంలో ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఊహించి మనకి కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు పోతన గారు కటిస్థలినుదంజద్ఘంటీ పిల్లవాడు ఇంకా పెరిగాడు వామనమూర్తి పెరుగుతూ ఉంటే పిల్లలకి మనం బాల్యంలో మొలలో గజ్జిలు కట్టడం అలవాటు అలా కట్టినటువంటి గంటగా చిరుగంటగా మారిపోయట్టు సూర్యభగవానుడు నూపుర ప్రబరంబై ఇంకా పెరిగాడు వామనమూర్తి పెరి పెరిగినప్పటికీ కానికి పెట్టుకుంటారు బంగారుపు అందిలు పిల్లలకి మొబులు అవి కడతారు కదా అలాగా అందిగా సూర్య సూర్యభగవానుడు పదపీఠమై ఇంకా పెరిగాడు వామనమూర్తి పెరిగాపిడికి సింహాసంలో కూర్చున్నవాడు కాళ్ళ కింద ఒక పీట వేసుకుంటాడు మహారాజుల యొక్క ఫోటోలు చూస్తే రామచంద్రమూర్తి ఫోటో మొదలగా కలిగినవి ఆయన సింహాసంలో టీవీగా కూర్చుని ఉంటారు కాళ్ళ కింద ఒక పీట ఉంటుంది అలాగా సూర్యమండలం కాళ్ళ కింద వేసుకునే పీటగా మారిపోయాట అంటే ఎంత ఎత్తున పెరిగాడు ఈ వామనమూర్తి అంటే మనకి మనోఫలకంలో మన ఊహా చిత్రానికి ఒకటి కల్పించి మనకి ప్రత్యక్షంగా చూపించాడు ఆయన పోతనగారు అంటే మహానుభావుడైనటువంటి పోతనగాన తపస్సమాధిలో ధ్యాన సమాధిలో ఎలా దివ్యమంగళ విగ్రహాన్ని చూచి ఊహించాడు కదా ఎంత పుణ్యం అది సరే అంత అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహంతో కనుక బ్రహ్మాండాన్ని కొలిస్తే ఎలా ఉంటుంది ఈ బ్రహ్మాండం అంతా మనకి కనిపిస్తోంది ఆకాశం వరకు కనిపిస్తుంది ఎంతవరకు చూసాడే ఆకాశం వరకు చూసామని ఉంటాం ఆకాశంలో విహరించినా కూడా ఇంకా ఆకాశం వరకే చూసామని ఉంటాం అంతకని ఇంకేం చూస్తాం మనం అంత ఆకాశమే ఆ పైన కనిపించు కనుక ఈ వామనమూర్తి పెరుగుతుంటే ఒక లోకంతో ఒక పాదంతో భూమిని అంతా కొలిచాడు భూమింతా సరిపోయింది రెండవ పాదంతో ఆకాశం అంతా కొలిచాడు అది కూడా నిండిపోయింది మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావు అన్నాడు ఆయన పరమ ప్రీతితో శిరస్సు అని చెరస్సును పెట్టండి స్వామి అని చెప్పి శిరస్సు చేత శిరస్సును పెట్టించుకున్నాడు వాళ్ళు చెప్పారు ఈ కథ మనందరికీ తెలిసిందే కనుక దీంట్లో ఏమిటంటే దానం చేయడం వల్ల ఎంత ఉన్నతమైన స్థితి కలిగింది సాక్షాత్ దేవదేవుడైనటువంటి వాడికి దానం చేశాడు దానం పుచ్చుకున్నవాడు చేయ ఎప్పుడు కూడా కింద ఉంటుంది ఇచ్చేవాడు చేయి పైన ఉంటుంది ఏదో వస్తువు ఇస్తున్నాడు ఇచ్చేవాడు పైన ఉంటుంది వస్తువు తీసుకునేవాడు చేయి కింద ఉంటుంది ఆ మహావిష్ణువు అంతటి వాడు వచ్చాడే అని చెప్తే ఆ గొప్పతనం చెప్తారు దాంట్లో ఆదిం శ్రీ సతి తను పై తను సోత్తరీయంపై అమ్మవారి తల్లలో పూలు పెట్టిన చేతిట అది లక్ష్మీదేవి యొక్క శిరస్సులో పూలు అలంకరించిన చేయి తనువుపై భుజమే చేయి వేశాట మహావిష్ణువు అంత పరమ పవిత్రమైన మంగళకరమైన చెయ్యి అంశోత్తరీయంగుపై ఉల్లాసంగా ఆడుకున్నప్పుడు ఆమె పౌండి కొంగు రోడు చేతో పుచ్చుకున్నా పాదాభ్యంగులపై కపోతటిపై లక్ష్మీదేవి యొక్క బుగ్గలను నిమిరినటువంటి చెయ్యి ఆమె శరీరంలో ఎక్కడైతే అపురూపమైన ఉన్నతమైన ప్రదేశాలు ఉంటాయో అవన్నీ కూడా స్పర్శ చేసినాడు అంత మంగళకరమైనటువంటి చెయ్యి సామాన్యంగా లక్ష్మీదేవిని చూడటమే ఎవరికి సాధ్యం కాదు అటువంటిది లక్ష్మీదేవి యొక్క భర్త అయినటువంటి వాడు వచ్చి చెయ్యి దాచి అడిగితే అంతటి వాడికి దానం చేయడం కన్నా గొప్పతనం ఏముంటుంది ఇంతకన్నా భాంక్యం ఉందా అని చెప్పి దానం చేసి గొప్పదైన కీర్తిని పొందాడు ఈసారి మళ్ళీ యమలోకానికి వెళ్ళాడు మొత్తం దానం అయిపోయింది ఆదుర్దాయం అయిపోయింది వెళ్ళిపోతే యమలోకంలో మళ్ళీ చర్చ వచ్చింది బ్రహ్మాండమంతా కూడా దానం చేసాడు ఎవరికి వాళ్ళకి వీళ్ళకి దానం చేయలేదు సాక్షాత్ బ్రహ్మాండాధినేత అయిన మహావిష్ణువుకే దానం చేశాడు అటువంటి వాడికి ఏం పుణ్యం ఇవ్వాలి ఏం పుణ్యం ఇస్తే వీడికి ఆ పుణ్యఫలం సరిపోతుంది దానం ఇచ్చిన పుణ్యానికి సరిపోతుంది అంటే ఒక కల్పకాలం యంత్రపదవి ఇవ్వాలి అన్నారు బ్రహ్మగారి యొక్క కల్పకాలం అంటే బ్రహ్మగారికి ఒక పగలు గడవడానికి మనం త్రేత ద్వాపర యుగాలు ఇటువంటివి డెబ్భై నాలుగు యుగాలు అయితే ఆయనకు ఒక పగలు బ్రహ్మగారికి మళ్ళీ అన్ని యుగాలైతే ఒక రాత్రి ఈ మధ్యలో సామాన్య ప్రళయం జరుగుతుంది ఈ రీతిగా బ్రహ్మగారికి వంద సంవత్సరాలు గడవాలి అంటే ఎంతకాలం ఉంటుంది అంతకాలం ఇంద్ర పదవి ఈయన ఇంద్రలోకంలో ప్రభువుగా ఉంటాడు అని చెప్పి నియమించారు అప్పటిదాకా ఎక్కడ పాతాళ లోకంలో మహావిష్ణువు యొక్క పాదాన్ని పూజ చేస్తూ ఉన్నాడు సుమా మహావిష్ణువు పాతాళ లోకంలో ఆయన రాజ్యపరభాలు చేస్తుండే ఇప్పటికీ గుమ్మం దగ్గర కాపలా కాస్తూ ఉన్నాడు భూలోకానికి సంవత్సరానికి ఒకసారి వస్తారు భక్తులందరినీ అనుగ్రహిస్తారని చెప్పి మనకి ఈ వామన పురాణం ద్వారా చెప్తోంది వామన పురాణంలో మహావిష్ణు అంతటి వాడికి దేవదేవుడికి దానం చేయటం వలన ఇంత పుణ్యం కలిగింది ఆ బలిచక్రవర్తికి కనుక మనం ఎవరికి దానం చేసినా కూడా ఆ వచ్చినవాడు వాడు మహావిష్ణువు అనే భావనతోనే మనం ఏ స్వల్ప ద్రవ్యం దానం చేసినా మంచినీళ్ళు ఇచ్చినా ఆహార పదార్థం ఇచ్చినా భోజనం పెట్టినా పుష్పాలు ఇచ్చినా ఫలాలు ఇచ్చినా చందనం ఇచ్చినా సుగంధ ద్రవ్యాలు ఇచ్చినా చెప్పులు ఇచ్చినా గొడుగు ఇచ్చినా మంసం ఇచ్చిన చాప ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా ఏది దానం చేసినా పుచ్చుగు మహావిష్ణు అనే భావనతో మనం దానం చేయాలి విష్ పుచ్చుగునే వాడిలో మామూలు సామాన్యమైన మానవ బుద్ధిని చూడకూడదు అది అవుతుంది కనుక పుచ్చుకునేవాడు మహావిష్ణువు నన్ను ఉద్ధరించడం కోసమే నా దగ్గరకు వచ్చాడనే స్పృహతో దానం చేయాలి కనుక ఈ రీతిగా మహారాజు సూర్యవంశానికి చెందినటువంటి వాడు మహావిష్ణువుని ప్రార్థించి ఆయనకు అనుగ్రహం చేత పదివేల సంవత్సరాలు నిష్కంఠకమైనటువంటి రాజ్య పరిపాలన చేసి చిట్టచ సమస్తమైన భోగభాగ్యాలు అనుభవించి వైశాఖ వ్రత ఆహాత్యాన్ని ఆచరిస్తూ యహలోకంలో అనంతమైన సోక్ష్యాలు అనుభవించి కుమారులతో మనములతో మునిమలతో అందరితో కలిసి చిట్ట ఆయన మోక్షాన్ని పొందాడయా అని చెప్పి శృతదేవుడు శ్రుతకీర్త మహారాజుకు చెప్తే పరమానద భరితడైపోయి విష్ణు కథలు విన్న కొద్దీ ఇంకా వినాలనుందే వైశాఖ మహాత్వాన్ని శాస్త్ర విషాలు కానీ విష్ణు యొక్క గొప్పదనాన్ని కానీ వింటుంటే ఎవరికి తెలుగు తీరుతుంది తృప్తి ఎవరికి కలుగుతుందయా నాకు ఇంకా విశేషాలు ఏమైనా ఉంటే చెప్పవలసింది అని చెప్పి కోరాడు ఆయన శ్రద్ధాళువే చెప్తున్నాడు శ్రుతదేవుడు వింటున్నాడు మహారాజు పూర్వకాలంలో పాంచాల దేశానికి ఉన్నటువంటి ఓ మహారాజు ఉన్నాడే పాంచాల దేశాన్ని పరిపాలించేవాడు ఆయన చాలా విష్ణు భక్తుడు ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఆయన అటువంటి వాని యొక్క చరిత్రని నీకు చెప్పాలనిది చెప్తున్నాను వినవలసింది అని చెప్పి పాంచాల రాజు రాజ్య పరిపాలన చేయటం ఆయన యొక్క గొప్పతనం ఆయన జన్మలో చేసిన వైభవం అవన్నీ కూడా మరుసటి మొదలుగాగలైన విశేష ధర్మాలన్నీ కూడా రేపటి కథా సన్నివేశంలో మనం చెప్పుకుందాం ఇంతవరకు జరిగినట్టుండి ప్రవచనంలో దొరలిన అపరాధములన్నీ మన్నిచమని శ్రేయస్పతిని వేడుకుంటూ సవినయంగా ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుందాం ఎదక్షరవద్రష్టం మాత్రాహీనంభవే తత్సర్వం దేవ నారాయణ కాయేన వాచ మనసేంద్రియ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियःकान्ताय कल्याणनिधये निधये हथिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्